టాపిక్ ఏంటంటే వీళ్ళు చెప్పాను కదా సిక్స్ ట్రైనింగ్ అనేది డెమో ఇస్తారని చెప్పి, అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ త్రో చేసి తీసుకురమ్మంటే వస్తుందా లేదా అనేది, రాకీ మీద అయితే అప్లై చేసి చూపిస్తారని అయితే వీడియో చేస్తానన్నాను. సో అదైతే నేను ఈ వీడియోలో అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియోలో నేను 3 ఆబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాను. సో రాకీ బొమ్మ ఒకటి అండ్ బాల్ ఒకటి తీసుకున్నాను అండ్ ఏదో ఒక క్లిప్ తీసుకున్నాను. ఏదో 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఇంకా మీకు ఏమైనా నచ్చిన ఆబ్జెక్ట్స్ తీసుకురామని మీరు చెప్తే సో అవైతే నేను రాకీ మీద అప్లై చేసి చూపిస్తాను. కామెంట్ లో అయితే మీరు ఆబ్జెక్ట్ పేరు అయితే చెప్పండి. సో నేను అయితే ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. అండ్ వీడియోలోకి వెళ్ళక ముందు నా ఛానల్లో వీడియోస్ అనేవి చాలా మంది ఫుల్ గా అయితే వాచ్ చేయట్లేదు అండ్ కొంచెం కొంచెం గానే చూస్తున్నారు అండ్ లైక్ అయితే మొత్తానికి మర్చిపోతున్నారు, లైక్ అయితే చేయట్లేదు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్. ఈ వీడియోకి 25 to 30 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో త్వరగా కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కంప్లీట్ చేసి మొత్తం ఫుల్ గా అయితే వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫుల్ గా అయితే వాచ్ చేయండి. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అంటే ఎలా నేర్పించాలి ఫెచింగ్ అనేది, సో అదైతే నేను నెక్స్ట్ వీడియోస్ లో చేస్తాను. సో ఇప్పుడు అప్డేట్స్ తీసుకొస్తుందా లేదా రాకీ ఎలా తీసుకొస్తుంది అనేది అయితే వీడియోలో చూద్దాం. గుడ్ బాయ్. సో ఆబ్జెక్ట్ వేయగానే రాకీ అయితే తీసుకొచ్చింది. సో ఇవి ఇదే ఆబ్జెక్ట్ ని మళ్ళీ త్రో చేద్దాం. రాకీ బ్రింగ్ ఇట్, రాకీ బ్రింగ్ ఇట్, గుడ్ బాయ్. సో ఈ విధంగా అవుట్ అవుతుంది. సో రాకీ అనేది ఈ విధంగా తీసుకొస్తుంది. ఇప్పుడు నేను బాల్ తీసుకుని త్రో చేస్తున్నాను. ఇగో బ్రింగ్ ఇట్, రాకీ బ్రింగ్ ఇట్, గుడ్ బాయ్. రాకీ ఏంటంటే మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత వదిలేస్తుంది, మనం చేయి పెట్టినా సరే చేతిలో పెట్టకపోయినా సరే దగ్గరికి అయితే తీసుకొచ్చి వదిలేస్తుంది. సో దానికి కింద మూతి చిన్న కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట, ఏదైనా పట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో అందుకని అది దగ్గరికి తీసుకొచ్చి కొంచెం వదిలేస్తుంటుంది. సో మనం చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చేతిలో పెట్టేలాగా అలవాటు చేస్తే చేతిలో అలవాటు అవుతుంది. నేను అయితే అంటే దగ్గరికి తీసుకొచ్చి వదిలేస్తే ఓకే అని చెప్పి బిస్కెట్ ఇచ్చేవాడిని. సో అదే అలవాటు అయిపోయింది. సో మళ్ళీ బాల్ త్రో చేస్తున్నాను. గుడ్ బాయ్. సో మళ్ళీ బాల్ త్రో చేసి ఒక బిస్కెట్ తినేవండి. ఇప్పుడు మనం ఈ క్లిప్ ని అయితే త్రో చేసి చూద్దాం రాకీ తీసుకొస్తుందా లేదా అని. రాకీ గో, రాకీ బ్రింగ్ ఇట్, బ్రింగ్ ఇట్, గుడ్ బాయ్. సో మళ్ళీ క్లిప్ ని అయితే త్రో చేసి చూద్దాం. రాకీ బ్రింగ్ ఇట్, రాకీ బ్రింగ్ ఇట్, బ్రింగ్ ఇట్, గుడ్ బాయ్. మళ్ళీ త్రో చేసి చూద్దాం, ఒక్కసారి త్రో చేసి చూద్దాం. రాకీ గో, బ్రింగ్ ఇట్, బ్రింగ్ ఇట్, అది గుడ్ బాయ్. గుడ్ బాయ్. సో దీని ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఫిట్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది అయితే నేను తర్వాత వీడియో చేస్తాను. అది మళ్ళీ త్రో చేశాను. అది రాకీ ఎందుకు ఇలా పాడేస్తుందంటే ఆబ్జెక్ట్ దానికి కింద కింద మూత ఉంటుంది కదా, సో కింద మూత అయితే కొంచెం చిన్నగా ఉంటుంది. సో దానివల్ల అది దొరకదు, దానికి ఏదైనా ఆబ్జెక్ట్ పట్టుకుందంటే అంత బేగా దొరకదు. సో అందుకైతే అది స్కిప్ చేస్తూ ఉంటుంది ఒకసారి. నాకు మళ్ళీ చూద్దాను కానీ అది అది.